అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారులో ప్రతి స్కీము స్కామ్ కోసమేనండి స్కీమ్ ఫర్ స్కామ్ అన్న ఈ స్లోగను జగన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైనటువంటి స్లోగను ఆయన తయారు చేసేటటువంటి ఏ స్కీమ్ వెనక చూసినా కూడా పెద్ద స్కామ్ దాగి ఉంటుంది అలాగే ఈ స్కీమ్ ఫర్ స్కామ్ ఎపిసోడ్స్లో భాగంగా ఇవాళ ఒక కొత్త ఎపిసోడ్కి తెరలేపారు అదేంటంటే అసైన్డు భూముల్ని క్రమబద్ధీకరిస్తున్నాం యాభై నాలుగు వేల ఎకరాల భూ పంపిణీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన ఇది నిన్న క్యాబినెట్లో వీళ్ళు తీసుకున్నటువంటి అతి గొప్ప నిర్ణయంగా చెప్తూ భూమి కేటాయించి ఇరవై ఏళ్ళు పూర్తయిన వారికి అమ్ముకునే హక్కు దాదాపు ఇరవై రెండు లక్షల మంది దళిత బడుగు బలహీన వర్గాలకు లబ్ధి తొమ్మిది వేల ఎకరాలకు పైగా లంక భూములకు డీ పట్టాలు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు ట్వంటీ టూ ఏ నుంచి విముక్తి బాబ్బా చాలా గొప్పగా ఉంది సార్ చదువుతుంటే కానీ దీని వెనుక మీరు తలపెట్టినటువంటి అతిపెద్ద స్కామ్ ఉందని చెప్పి పాప రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా జగన్ రెడ్డి గారు కరెక్ట్గా ఎన్నికలకి ఇంకా ఆరేడు నెలల ముందు ఇవాళ ఉన్న పలాన పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడి పైన ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది పేదవాడికి ఏదో భూమిపైన హక్కు కల్పించాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన జగన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది నాలుగున్నర సంవత్సరాలుగా పేదవాడి పైన లేనటువంటి ప్రేమ ఈ రోజున అకస్మాత్తుగా జగన్ రెడ్డి గారికి ఎందుకు పుట్టుకొచ్చింది ఇటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకి చాలా స్పష్టమైనటువంటి సమాధానం కూడా లభిస్తుంది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి అనేక కథనాలు దేనికి ఇవాళ జగన్ రెడ్డి గారికి భూముల భూములపైన కన్నుబడింది అసైన్డ్ భూములు క్రమబద్ధీకరించాలన్న ఆలోచన దేనికి వచ్చింది భూముల భూములపైన అమ్ముకునేటటువంటి హక్కులు ఇవాళ పేదవాళ్ళకి కల్పించాలన్నటువంటి గొప్ప ఆలోచన దేనికి వచ్చింది అన్న ప్రశ్నకి ఇదిగోండి గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా వచ్చినటువంటి కొన్ని హెడ్లైన్స్ చదివి వినిపిస్తా ఇది అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండును వచ్చినటువంటి వార్తా కథనం అసైన్డ్కు తూట్లు అసైన్డ్ భూములపై గురి పిఓటీ చట్ట సవరణకు అంటే బదలాయింపు నిరోధక చట్టం అసైన్డ్ ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదలాయింపు నిరోధక చట్టం అని పిఓటి చట్టం పంతొమ్మిది ఏడు ఆ చట్టానే ఆ చట్ట సవరణకు ఎత్తులు గుట్టుగా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పదిహేను నుంచి ఇరవై ఏళ్ల కాల వ్యవధి టార్గెట్ నిరుపేదలకు లబ్ధి పేరిట పెద్ద డ్రామా చట్టం సవరిస్తే ఆరు వందల ఎకరాలు సుమారుగా ఒక నేతకే లబ్ధి సవరణ కోసం కబ్జాదారులు ఎదురుచూపులు బా ఇవాళ వాళ్ళ ఎదురుచూపులన్నిటికీ భలే ముగింపు పలికారు జగన్ రెడ్డి గారు మీరు పాపం కబ్జాదారులందరూ ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారు సార్ మా ముఠానాయకుడు ఎప్పుడెప్పుడు ఈ చట్టాన్ని సవరిస్తాడు ఈ అసైండ్ భూముల బదలాయింపు నిరోధక చట్టాన్ని ఎప్పుడెప్పుడు సవరిస్తాడు ఎప్పుడెప్పుడు ఆ భూములు మన సొంతం అవుతాయని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ కబ్జాదారుల ముఠా ఉంది కదా జగన్ రెడ్డి గారు వాళ్ళందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళ ఎదురు చూపులకి నిన్న పాపం మీరు నిన్న శుభం కార్డు వేశారు అరే బాబు మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా రేపు మనం అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు మనని ఎలాగూ ప్రజలు ఖాతంలో విసిరిపడేస్తారు మన జీవితంలో అధికారంలోకి రాము కాబట్టి దీపం ఉండగా నిల్లు చక్కబెట్టుకుందాం ఇప్పటివరకు కబ్జా చేసినటువంటి అసైన్డ్ భూములన్నింటినీ చక్కగా మీకు ఓనర్షిప్ రైట్స్ ఇచ్చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ కబ్జాదారుల ముఠా పైన దయదెలిచి ఈయనకు రావాల్సిన వాటాలని నేను ఎలాగో తీసుకుంటాడు కదా పాపం ముఖ్యమంత్రి గారి వాటా అందే ఏ నిర్ణయం తీసుకోరండి కాబట్టి ఈ కబ్జాదారుల దగ్గర నుంచి రావాల్సిన వాటా అంతా కూడా చక్కగా పుచ్చుకొని నిన్న క్యాబినెట్లో చక్కగా ఆ చట్ట సవరణ చేసి పూర్తి యాజమాన్య హక్కులు ఇచ్చేశారు ఇదిగోండి విశాఖపట్నంలో అసైన్డ్ దంద అసైన్డ్ డీ పట్టాల రైతులతో బేరసారాలు రంగంలోకి మధ్యవర్తులు ఎంతో కొంత ఇచ్చి ఒప్పందాలు కాబట్టి బ్రహ్మాండంగా చేసుకున్నారు సార్ ఒప్పందాలు ఈ నిర్ణయం తీసుకోవటానికంట ఈ ఏది ఈ చట్టసారణ నిర్ణయం తీసుకోవటానికి ఈయన గారు ఒక కమిటీ వేశారంట సార్ ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరో తెలుసా దొంగ చేతికే ఇవ్వటం అంటే ఏంటి అన్న సామెతకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ కమిటీ కంటండి అసైన్డ్ భూముల చట్టాన్ని అధ్యయనం చేసి దాని సవరణకు ప్రతిపాదనలు చేయడానికి వేసినటువంటి కమిటీ అధ్యక్ష బాధ్యతలు గౌరవనీయ ధర్మాన ప్రసాదరావుకి ఇచ్చారండి ఈయన గారు ఎవరండి ఇదిగోండి ఇది ధర్మాన గారి దోపిడి మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన డెబ్బై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు హస్తగతం రెండు వేల ఐదు పదకొండు మధ్య మంత్రి కుటుంబీకులు స్నేహితుల పేరుతో రిజిస్ట్రేషన్ ఇందుకోసం దొడ్డిదారిన నిరభ్యంతర పత్రాలు జారీ ఇది ఈయనగారు ఎవరైతే భూ కబ్జాలకి పాల్పడతారో అటువంటి వ్యక్తిని ఏది సిట్టిన వేదికలు ఉందండి అధర్మాన పర్వం ఇదిగోండి ఇంకొక హెడ్లైను నాటి విశాఖ భూకుంభకోణంలో సూత్రధారి పాత్రధారి అంతా రెవెన్యూ మంత్రే రికార్డుల ట్యాంపరింగ్ ఎంఆర్ఓల సంతకాలు ఫోర్జరీ బా డిఫామ్ పట్టాల జారీ తీరుపైన అనుమానాలే కాబట్టి పత్రాలు ఫోర్జరీలు చేయించి రికార్డులు ట్యాంపరింగ్ చేయించి భూ కబ్జాకి పాల్పడినటువంటి ఒక గొప్ప మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన ఈ కమిటీకి అధ్యక్షుడు ఏది ఎస్ఐండ్ భూముల బదలాయింపు నిరోధక చట్టాన్ని సవరించడం కోసం వేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఒక భూ కబ్జాదారుడు అండి అబ్బా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్ ఈ కబ్జాదారుల ముఠాకు ఒక నాయకుడు దుగ్గు ధర్మాన ప్రసాదరు మన దురదృష్టం కొద్దీ ఆయన రెవెన్యూ మంత్రి ఆ ముఠా నాయకుడు ఇవాళ ఒక కమిటీకి అధ్యక్షుడు ఆయన గారు ఏంటంటే సిఫార్సు చేశాడంట ఈ పెద్ద మనిషి విశాఖ దగ్గర మాజీ సైనిక ఉద్యోగులకు చెందినటువంటి భూములు మింగినటువంటి ఈ భూ కబ్జా ద్వారా ముఠా నాయకుడైనటువంటి ధర్మారా ఇవాళ ఈ కమిటీ అసైన్డ్ చట్ట సవరణ కమిటీకి అధ్యక్షుడు ఆయన గారు సిఫార్సు చేసేశారు ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ఆమోదించేశారు ఎంత గొప్పగా నడిపించారు సార్ అంటే ఒకటి పేదవాళ్లకు మేలు చేసే ముసుగులో ఒక పెద్ద స్కామ్ ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా ఎన్ని చోట్ల సార్ ఎన్ని వార్తలు దళితుల భూముల్లో వైకాపా గెద్దలు ఇదిగోండి దళితులకు చెందినటువంటి భూములను ఆక్రమించుకోవటం మూడు జిల్లాల్లో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలు అసైండ్ భూములు కొనేశారు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎనిమిది వేల యాభై ఆరు ఎకరాలు కోనసీమలో ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు తూర్పుగోదావరిలో రెండు ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు ఎకరాలు చొప్పున నిషేధిత జాబితాలో ఉన్నా కూడా చేతులు మారాయన్న రెవెన్యూ శాఖ మీ రెవెన్యూ శాఖ ఇప్పుడు ఇది ఎప్పుడునండి వార్త జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున మూడు జిల్లాల్లో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల అసైండ్ భూములు కొనేశారు అని చెప్పి వార్త భూములన్నీ వీర భోజ్యం నిషేధిత జాబితా నుంచి తొలగించిన మొత్తం భూములు ఇవే అంటే ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ట్వంటీ టూ ఏ సెక్షన్ ఏదైతే ఉందో దాని కింద నుంచి తొలగించినటువంటి భూములు ఇది ఏప్రిల్ తొమ్మిదో వచ్చినటువంటి వార్త అండి పదకొండు జిల్లాల్లో దాదాపుగా రెండు లక్షల పదహారు వేల ఎకరాలు ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించేసినట్టు వార్త భూమాయ నిషేధిత భూములకు గేట్లు ఎత్తువేత అడ్డుగోలుగా విముక్తి నిర్ణయాలు భూమ్ ఫట్ బా ఆమ్ ఫట్ భూమ్ ఫట్ లంకల్లో వాలిన గద్దలు రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఎకరాల లంక భూములు కేటగిరీలు మార్చేసి సొంత ఖాతాలోకి నిన్న మంత్రి గారు వేణుగోపాలకృష్ణ గారు కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా మీడియాకు తెలియజేస్తూ ఆయన చెప్తా ఉన్నాడు తొమ్మిది వేల ఎకరాలు లంక భూములకు కూడా మేము యాజమాన్య హక్కులు ఇచ్చేసాం అని ఎందుకు ఎవరండి ఇదిగో లంకల్లో మీ గద్దల ముందే వాలే కదా లంక భూముల్లో మీ గద్దల ముందే వాలి అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జాలు చేస్తారు కాబట్టి లంక భూములకు కూడా మీరు యాజమాన్య హక్కులు ఇచ్చేస్తారు ఇది పేదవాడి కోసం కాదు మీరు ఇచ్చింది మీ కబ్జాదారుల ముఠా కోసం ఇచ్చారు ఈ వెసులుబాటు పేదవాడి కోసం కాదు ఎందుకంటే ముందే వాలే కదా లంక భూముల్లో మీ గద్దలు అసైన్డ్ బావురు ఇది ఇంకా నేను ప్రశ్న అడుగుదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఈ మధ్య పేదవాడికి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో మీరు పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల్ని సేకరించారు ఆ రోజున పేదవాడి పైన ఎంత కర్కసంగా వ్యవహరించారు సార్ మీరు ఛార్జీలు చేసి వాళ్ళ పండించినటువంటి పంటను దున్నేసి వాళ్ళ ఇళ్ళు కూల్చేసి పోలీసుల చేత ఈడ్చవతలేదు సార్ పేదవాడిని అసైన్డ్ భూముల నుంచి ఏది పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కోసం పేదవాడి భూమినే లాక్కున్నటువంటి అతి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నిజంగా పేదవాడికి న్యాయం చేయాలనుకుంటే ఆ రోజున ఏ అసైన్డ్ భూమిని అయితే పేదవాడు అనుభవిస్తా ఉన్నాడు ఇవాళ ఏదైతే మీరు చట్టసవరణ చేశారో మరి రెండు మూడు సంవత్సరాల క్రితం పేదవాడి అసైండ్ భూములు లాక్కున్నటువంటి సందర్భంలో మీకు గుర్తుకు రాలేదా పేదవాడు అరే ఈ పేదవాడు ఇరవై సంవత్సరాలు పైబడి ఈ భూమినే నమ్ముకుని జీవిస్తూ ఉన్నాడు అతనికి యాజమాన్య హక్కులు కల్పిద్దామని ఆ రోజున మీకు ఆలోచన రాలేదా జగన్ రెడ్డి గారు ఆ రోజున పోలీసులను ఉపయోగించి ఈడు చౌతలేశారు కదా మరి అదే పేదవాడిని ఇళ్ల పట్టాల పంపిణీ పెరితే ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పేదవాడు రెండింటికి చెడ్డారు ఆ రోజున వచ్చినటువంటి వార్త సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై ఉన్నది పోయింది కొత్తది ఎవరు అసైన్డ్ సాగు ఇళ్ల స్థలాలు కోల్పోయిన పేదలు ఐదు నెలల ఐదు నెలల్లో ప్రభుత్వానికి చేరిన నాలుగు వేల ఏడు వందల అరవై ఒక ఎకరాలు మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఐదు నెలల్లోనే పేదవాడి దగ్గర ఉన్నటువంటి నాలుగు వేల ఏడు వందల అరవై ఒక ఎకరాల భూమిని మీరు లాక్కోలేదా ఆ రోజున మీకు గుర్తుకు రాలేదా పేదవాడు పేదవాడికి చే న్యాయం చేయాలన్న ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది సార్ ఆ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మింగటమే కదా